హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఇషా ఐవీఎఫ్ సెంటర్. ఈరోజు మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఇవన్నీ తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ మామూలుగా యూటరస్ లోపల క్యావిటీలో రావాలి. యూటరస్ లోపల కాకుండా ప్రెగ్నెన్సీ వేరే దగ్గర అతుక్కుంటే, అంటే ట్యూబ్లో కానీ, సర్విక్స్లో కానీ, ఓవరీస్లో కానీ, పెరిటోనియల్ క్యావిటీ అంటాం, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఇలా వస్తే ఏమవుతుంది అంటే ఆ ప్లేస్లో ఆ ప్రెగ్నెన్సీకి పెరగడానికి ప్లేస్ ఉండదు. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్గా కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, తర్వాత పెయిన్ వస్తుంది, ఇంకా పెరిగినప్పుడు అది బ్లీడ్ అయ్యి ఆ ట్యూబ్ అనేది పగిలిపోయి లోపల బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా అయినప్పుడు అది ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అదేంటంటే రికరెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం, పిఐడి అని, వైట్ డిశ్చార్జ్ అవన్నీ ఎక్కువై, ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు అదొక సైన్ వాళ్ళకి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని. సో ఇలా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండి ట్యూబ్లో గనక మనకి మోటిలిటీ అనేది తగ్గిపోయింది అనుకోండి, సో అప్పుడు ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో ట్యూబ్లో ఫామ్ అయిందో అది వెనక్కి వచ్చి యుట్రస్లో అతుక్కోవాలి, కానీ అలా వెనక్కి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవైనా అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే కొన్నిసార్లు ట్యూబర్క్యులోసిస్ వల్ల కూడా, ఎందుకంటే మన ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేది మోస్ట్ కామన్. రెండోది ఏంటి అంటే ఎవరికి అయితే ట్యూబ్స్, ఎండోమెట్రోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి డ్యామేజ్ అయ్యిందో, ప్రీవియస్గా సర్జరీస్ అయ్యేమన్నా డ్యామేజ్ అయినప్పుడు కూడా ఆ మోటిలిటీ అనేది ట్యూబ్స్లో తగ్గి అక్కడే అతుక్కునేవడం వల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐ పిల్స్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు, ఎమర్జెన్సీ పిల్స్, ట్యూబ్స్లో మోటిలిటీ అనేది తగ్గుద్ది, వాళ్ళకు కూడా కొంచెం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరు ట్యూబెక్టమీ అయిన తర్వాత సెకండ్ మళ్ళీ పిల్లలు కావాలని ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీ చేయించుకుని మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తారు. ఆ టైంలో కూడా కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఆ ట్యూబెక్టమీ చేసినప్పుడు ఎక్కడైతే కట్ చేసి మళ్ళీ రీకనలైజేసినప్పుడు ఎక్కడైతే అతుకు వేశారో అక్కడ కూడా పిండం అతుక్కుని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి వాళ్ళకి కొంచెం స్పాటింగ్ బ్లీడింగ్ అయ్యి పెయిన్ వస్తూ ఉంది, అలాగైతే అది రప్చర్ అయిందంటే కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే కొందరికి అది పీరియడ్ అని అనుకుంటారు, ఇర్రెగ్యులర్ స్పాటింగ్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే అది పీరియడ్ అని అనుకుంటారు, కానీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి తెలియకుండానే అలా బ్లీడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు కూడా పెయిన్ వస్తుంది అంటే ఒకసారి చూపించుకోవడం అనేది బెటర్. కొన్నిసార్లు ఆఫ్టర్ ఐయుఐ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ తర్వాత కూడా ఎప్పుడన్నా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంటే నెగిటివ్ ప్రెజర్ ద్వారా ఎంబ్రియో లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు వస్తుంది. సో మనది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కదా, ట్యూబ్లో పెట్టలేదు కదా, రాలేదు రాదేమో అని అనుకోవడానికి ఉండదు. సో ఇలా అయినప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని డిటెక్ట్ చేయడానికి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ స్కాన్లో కనుక మనకి ఆ ప్రెగ్నెన్సీ వేరే ప్లేస్లో ఉంది అని తెలిస్తే, పేషెంట్ స్టేబుల్గా ఉండి బీటా ఎస్సీజీ ఎక్కువ లేకుండా అంతా మామూలుగా ఉంది అంటే మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు, అంటే మెడిసిన్స్ ద్వారా ఆ ప్రెగ్నెన్సీని కరిగించవచ్చు. ఒకవేళ కనుక వాళ్ళకి పెద్దగా అయిపోయింది, బ్లీడింగ్ అవుతుంది అంటే కనుక ఆ టైంలో సర్జరీ చేసి ఎటువైపు అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ ట్యూబ్ని రిమూవ్ చేయడం అని జరుగుద్ది. సేమ్ టైము ఆపోజిట్ ట్యూబ్ను కూడా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్, లాప్రోస్కోపీలో కానీ ఓపెన్ కానీ చేసినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు ఆపోజిట్ ట్యూబ్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అదే టైంలో దాన్ని క్లిప్ చేయడం అనేది మంచిది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు ఎలాగ, ఒక ట్యూబ్ కనుక బాగానే ఉంది, ఒక ట్యూబే రిమూవ్ చేశారు అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా? లేదు, వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 25% అనేది ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకుని ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందో చూడడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ రెండు ట్యూబ్స్ బాగాలేదంటే వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఇప్పుడు కూడా అంతే, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అని చెప్పి పాజిటివ్ వచ్చిన తర్వాత చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇది ప్రొసీజర్.